ఈ వారం మీరు చాలా ఎమోషనల్ గా కనిపిస్తారు దీని కారణంగా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మీకు కష్టంగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో మీ విచిత్రమైన వైఖరి ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది మరియు అందువల్ల మీరు చికాకుపడవచ్చు ఇది మీకు మంచిది మీ భావాలను ఇతరులకు వెల్లడించకుండా ఉండండి ఈ వారం మీరు కమిషన్ డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు అలాగే మీలో చాలామంది అటువంటి పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇది లాభాలు మరియు లాభాల యొక్క అవకాశాన్ని చూపుతుంది చంద్రునికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును కలిగిస్తుంది దీని కారణంగా మీరు మీ కుటుంబంతో పాటు మతపరమైన ప్రదేశానికి లేదా బంధువుల ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈ విషయంలో మీ సహోద్యోగులు మరియు బాస్ వారి మద్దతు మరియు సహాయం కోసం మీరు కృతజ్ఞతతో ఉండాలి అలాగే వారితో పనిచేసేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీరు మంచి లేదా పెద్ద కళశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి రావచ్చు ఈ వారం మీరు చాలా ఎమోషనల్గా కనిపిస్తారు దీని కారణంగా మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మీకు కష్టంగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో మీ విచిత్రమైన వైఖరి ప్రజలను గందరగోళానికి గురిచేస్తుంది మరియు అందువల్ల మీరు చికాకుపడవచ్చు ఇది మీకు మంచిది మీ భావాలను ఇతరులకు వెల్లడించుకున్నా ఉండండి ఈ వారం మీరు కమిషన్ డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు అలాగే మీలో చాలామంది అటువంటి పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇది లాభాలు మరియు లాభాల యొక్క అవకాశాన్ని చూపుతుంది చంద్రునికి సంబంధించి బృహస్పతి పదవ ఇంట్లో ఉంచడం వల్ల ఈ వారం మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి మరియు శ్రేయస్సును కలిగిస్తుంది దీని కారణంగా మీరు మీ కుటుంబంతో పాటు మతపరమైన ప్రదేశానికి లేదా బంధువుల ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈ విషయంలో మీ సహోద్యోగులు మరియు బాస్ వారి మద్దతు మరియు సహాయం కోసం మీరు కృతజ్ఞతతో ఉండాలి అలాగే వారితో పనిచేసేటప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు మీరు మంచి లేదా పెద్ద కళశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి లేకుంటే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి రావచ్చు